హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత సింపుల్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించేది క్యాప్సికమ్ ఫ్రై. సింపుల్గా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు క్యాప్సికమ్ ఫ్రైని. ఇప్పుడు దీని ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. తర్వాత అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1-2 ఎండుమిరపకాయలు వేసుకొని రేపుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు వేపేసుకుందాం. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ అన్ని యాడ్ చేయాలి. నేను 5 మీడియం సైజ్ క్యాప్సికమ్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ కూరకి సరిపడే ఉప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని క్యాప్సికమ్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. క్యాప్సికమ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చింది కదా, అదంతా మనం కుక్ అయ్యేటప్పుడు వచ్చే వాటర్ మాత్రమే అది. సో నేను దీంట్లో ఏ వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ క్యాప్సికమ్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని మొత్తం డ్రైగా వచ్చేంత వరకు మూత తీసేసి క్యాప్సికమ్ని కుక్ చేసుకుంటే మనకి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. వేడి వేడి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. అన్నం చపాతీతో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.